హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో అన్నంలోకి టేస్టీగా ఉండే ఒక సింపుల్ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటి అంటే మునక్కాయ ఉల్లిపాయ కూర అనమాట. జస్ట్ మునక్కాయలు అలాగే ఉల్లిపాయ ఉంటే సరిపోతుందండి. ఈ కూర చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పనీ లేదు. అలాగే పులుసు కూరల్ని ఎక్కువగా ఇష్టపడని వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఈ ఉల్లిపాయ మునక్కాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కూరకి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులోకి 1.5 కప్పు దాకా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా వేగడం కోసం కొద్దిగా ఉప్పుని స్ప్రింకిల్ చేసుకుని నూనెలో కొద్దిసేపు ఉల్లిపాయలని వేయించండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత 2 పచ్చిమిర్చిని ఇలా చీల్చుకుని వేసుకోండి. అలాగే 1 రెమ్మ కరివేపాకుని కూడా వేయండి. వీటిని ఒకసారి కలుపుకుని ఇందులోకి 2 మునక్కాయల్ని పైన పొట్టు కొద్దిగా తీసేసి నీట్గా వాష్ చేసేసుకుని ఇలా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మునక్కాయలు అనేవి లేతగా ఉంటేనే ఈ కూరకి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి. ఈ మునక్కాయ ముక్కలు వేసేసాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారం వేసి అన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఈ నూనెలో మునక్కాయల్ని మగ్గించుకోవాలి. అవసరమైతే 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. సో మొత్తానికి మునక్కాయలు అయితే మెత్తగా మగ్గేంత వరకు కూడా మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. ఇలా మునక్కాయలు వన్స్ మగ్గిపోయిన తర్వాత చివరిగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసేసి మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ వేసేసుకోవటమే. అంతేనండి, మునక్కాయ ఉల్లిపాయ కూర చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడూ మనం ఇంట్లో చేసుకునే మునక్కాయ పులుసు, మునక్కాయ మసాలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ మునక్కాయ కూరని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి, ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.